Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జయప్రదకు బిగ్ షాక్. 6 నెలలు జైలు శిక్ష. అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయాలలో తనదైన ప్రత్యేకతను చాటుతూ గుర్తింపు తెచ్చుకున్న అలనాటి స్టార్ హీరోయిన్ మాజీ ఎంపీ జయప్రద గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దీంతో ఆమె అభిమానులు హర్ట్ అవుతున్నారని తెలుస్తోంది. అవును, ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రదకు జైలు శిక్ష, జరిమానా విధించింది కోర్టు. కార్మికుల నుంచి ఈఎస్ఐ రూపంలో డబ్బులు వసూలు చేశారని, అనంతరం వాటిని తిరిగి చెల్లించలేదని గతంలో కేసు నమోదైంది. దీంతో జయప్రదతో పాటు మరో ముగ్గురికి శిక్ష ఖరారు చేసింది. వివరాల్లోకి వెళితే జయప్రద చెన్నైలోని రాయిపేటలో గతంలో ఓ సినిమా థియేటర్ నిర్వహించారు. చెన్నైకు చెందిన రామ్ కుమార్ రాజబాబుతో కలిసి థియేటర్ పనులు చూసుకునేవారు. తొలుత బాగా లాభాలు వచ్చిన తర్వాత రాబడి తగ్గడంతో పాటు థియేటర్ మూసేశారు. ఆ సమయంలో కార్మికుల నుంచి ఈఎస్ఐ రూపంలో కొంత డబ్బులు వసూలు చేశారట. అయితే అనంతరం కొంతకాలం తర్వాత థియేటర్ మూసివేశారట. ఆ సమయంలో కార్మికుల డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉండగా వాటిని కార్మికులకు అందజేయలేదట. దీంతో కార్మికులందరూ భీమా కార్పొరేషన్ను ఆశ్రయించగా సదరు భీమా సంస్థ చెన్నై ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించింది. ఇందులో భాగంగా జయప్రదతో పాటు మరో ముగ్గురిపై పిటిషన్ దాఖలు చేసింది. కార్మికుల నుంచి వసూలు చేసిన ఈఎస్ఐ డబ్బులను తిరిగి వారికి చెల్లించలేదని, అయితే వాటిని కార్మికులకు తిరిగి అందిస్తామని జయప్రద చెప్పినా కోర్టు అంగీకరించలేదు. దీంతో 6 నెలల శిక్షను విధిస్తూ చెన్నై ఎగ్మోర్ కోర్టు తీర్పును వెలువరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఎగ్మోర్ న్యాయస్థానం జయప్రద సహా ముగ్గురికి 6 నెలల జైలు శిక్ష విధించడంతో పాటు 5,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. కాగా 80-90 దశకాలలో జయప్రద ఓ సంచలనం. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 2 దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా ఆమె ఓ వెలుగు వెలిగింది. తెలుగు నేలపై పుట్టి హిందీ నాట తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. జితేంద్ర, రిషి కుమార్ వంటి అగ్ర హీరోలు సైతం అప్పట్లో ఆమె డేట్స్ కోసం వెయిట్ చేసేవారని చెబుతూ ఉంటారు. ఇక తెలుగులోనూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి పలువురు దిగ్గజాలతో కలిసి నటించి విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత 1994లో తెలుగుదేశం పార్టీలో చేరారు జయప్రద. ఆ సమయంలో టీడీపీ తరఫున పలు ప్రచార సభల్లో పాల్గొన్న ఆమె తర్వాత కొన్ని ప్రత్యేక కారణాలతో సమాజ్వాదీ పార్టీలో చేరారు. అనంతరం 2004 నుండి 2014 వరకు ఆమె ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యురాలిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2019లో బీజేపీలో చేరారు. అలా అటు సినిమా రంగం, ఇటు రాజకీయ రంగంలోనూ జెండా ఎగరవేస్తున్న జయప్రదకు తాజాగా కోర్టు షాక్ ఇచ్చింది.